ప్రజా సమస్యలపై మెరుగైన పరిష్కారం చూపడానికి జగనన్నకు చెబుదాం కార్యక్రమాన్ని ప్రభుత్వం తీసుకువచ్చిందని జిల్లా కలెక్టర్ గౌతమి తెలియజేశారు. జగనన్నకు చెబుదాం కార్యక్రమంపై జిల్లా ఎస్పీ శ్రీనివాసరావుతో కలిసి కలెక్టరేట్ లో మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ 1902 కి ప్రజలు ఏ సమస్యపై అయినా ఫిర్యాదు చేయవచ్చన్నారు. దీనిపై నేరుగా సీఎంఓ కార్యాలయం పర్యవేక్షణ ఉంటుందని ప్రస్తుతం ఉన్న స్పందన కంటే మెరుగ్గా పరిష్కారం చూపించేందుకే ఈ టోల్ ఫ్రీ నెంబర్ను ఏర్పాటు చేసినట్లు వారు వివరించారు. 1902 కు వచ్చే కాల్స్ పరిష్కారానికి జిల్లాలో ఇద్దరు అధికారులు నియమించినట్లు తెలిపారు. జెడ్పీసీఈఓతో పాటు హెచ్ఎన్ఎస్ఎస్ అధికారి ఈ ఫిర్యాదుల పరిష్కారంపై పర్యవేక్షిస్తారని అన్నారు. ఎక్కువగా భూ సమస్యలపై ఫిర్యాదులు వస్తున్నాయని, కోర్టులో పెండింగ్ ఉన్న సమస్యలపై రిపీటెడ్గా ఫిర్యాదులు వస్తున్నాయని అన్నారు. వీటి పరిష్కారానికి కూడా ప్రత్యేక చొరవ తీసుకుంటామని కలెక్టర్ వివరించారు. మరోవైపు జిల్లా ఎస్పీ కె శ్రీనివాసరావు మాట్లాడుతూ పోలీస్ పరంగా ఎలాంటి సమస్య ఉన్నా ఇప్పుడు జిల్లా పోలీస్ కార్యాలయం నిర్వహించే స్పందనకు ఫిర్యాదు చేయవచ్చని అన్నారు. అలాగే ప్రజలు 1902ను కూడా సద్వినియోగం చేసుకోవచ్చని జిల్లా ఎస్పీ తెలిపారు. దీనిపై ఉన్నత స్థాయిలో మానిటరింగ్ ఉంటుందని ఆయన వివరించారు. వాళ్ళు కూడా ఈ గ్రీవెన్సెస్ యొక్క నాణ్యతని అన్నింటినీ కూడా వెరిఫై చేసుకుంటారు. దీంట్లో ఇంకొకటి ఏంటి అంటే క్వాలిటీ పరంగా ఇంకొక ఇంటర్వెన్షన్ ఏం తీసుకొని వచ్చారంటే అసలు ఆ గ్రీవెన్స్ ఏదైతే నమోదైందో, ఎవరికైతే ఆ గ్రీవెన్స్ రిడ్రెసల్ అథారిటీకి అది ఫార్వర్డ్ చేయబడిందో అతను ఓపెన్ చేసి చూశాడా లేదా అనేది కూడా మనం డాష్బోర్డ్ మీద చూసుకోవచ్చు. సో ఇంకా కూడా అతను అర్జీ నాది ఓపెన్ చేయలేదు లేదు ఓపెన్ చేశాడు అనేది స్టేట్ డిస్పోజల్లో కూడా తీర్చిన ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే మా దగ్గరకు వచ్చినటువంటి పొజిషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని క్లాసిఫై చేసి అందులో అదర్ డిపార్ట్మెంట్స్ తాలూకు ఇన్వాల్వ్మెంట్ ఏవైతే ఉన్నాయో ఇప్పుడు ఆల్రెడీ ఇప్పుడు వరకు కూడా కలెక్టరేట్తో కలిసి మేము చేస్తున్నాము, కన్సర్న్ ఆఫీసర్స్ కూడా పంపిస్తున్నాము. ఇప్పుడు ఒక మంచి అవకాశం ఏంటంటే ఈ పర్సుయేషన్ అండ్ మానిటరింగ్ యూనిట్ వచ్చింది కాబట్టి ఎక్కడైనా అటువంటి చిన్న చిన్న గ్యాప్స్, ఇప్పుడు ల్యాండ్ ఇష్యూ కోసం పోలీస్ దగ్గరికి వచ్చారు, మాకు ఆ ల్యాండ్ దాని మీద మాకు క్లారిటీ కావాలి, కావాలనుకున్నప్పుడు ఆటోమేటిక్గా ఈ పిఎంయూస్ ఏవైతే ఉన్నాయో పిఎంస్ ఉన్నటువంటి ఆఫీసర్స్, కన్సర్న్ డిపార్ట్మెంట్ ఆఫీసర్స్ ఉంటారు కాబట్టి వాళ్ళు కూడా దాని మీద క్లారిటీ ఇస్తే మేము కూడా దాంట్లో చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. ప్యూర్లీ